జై శ్రీమన్నారాయణ. రేపు రాబోయే గ్రహణం 21/6/2020 ఆదివారం నాడు గ్రహణం అనేది వస్తుందని మన అందరికీ తెలుసు. ఆ గ్రహణానికి పేరు కొంతమంది అంటే కొన్ని పంచాంగాల్లో చూడమని గ్రహణం అని, కొంతమంది అయితే కంకణ గ్రహణం అని అంటున్నారు. ఏ గ్రహణం అయినా సరేనండి, గ్రహణము అంటేనే మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి, మనం కొన్ని కొన్ని పరిహారాలు చేసుకుంటే ఆ గ్రహణ ఛాయ అనేది మన జీవితాల మీద పడకుండా ఉంటుంది. కొన్ని రాసుల వారికి చాలా ప్రాబ్లమ్గా ఉంది, కొన్ని రాసుల వారికి పర్వాలేదు, కొన్ని రాసుల వారికి చాలా అదేంటి సంతోషంగా ఉంటారు అనేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ మొత్తం అందరూ కూడా 12 రాసుల వారు కూడా 24 నక్షత్రాల వాళ్ళు కూడా ఖచ్చితంగా పరిహారం చేయించుకోవాలి. పరిహారం అంటే కొంతమంది మీరు ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు అక్కడ పంతులు గారు వాళ్ళు ఉంటే కనుక చేయించుకుంటారంటే చేయించుకోండి, లేదంటే కనుక నేను చేయిస్తాను. నేను చేయించడం అంటే ఎలా చేయిస్తానంటే ఆ టైంలో మీకు వాట్సాప్ కాల్ చేయడము, తర్వాత మిమ్మల్ని ఫోన్లో సంకల్పం అది చెప్పించడము, ఇలాగా నేను చేయించడం అనేది ఉంటుంది. కానీ సింపుల్గా పరిహారం చేయించుకోవాలి అని అంటే ఏం చెయ్యాలమ్మా అని అంటే ఇంకోటి, గ్రహణం అనేది ఇప్పుడు ఈ గ్రహణాన్ని గనక మీరు జాగ్రత్తగా పట్టుకుని మీ కష్టాలు గట్టెక్కించమంటే ఈజీగా మీ జీవితాలు గట్టెక్కిపోతాయండి. అంత చక్కటి గ్రహణం అన్నమాట. అందులోనూ ఆదివారం వస్తుంది కాబట్టి ఇంకా పట్టుంటుంది. మనం చాలా బాగా భగవంతుడిని సేవించుకుని ఆ శక్తిని మనం భగవంతుడి శక్తిని ఎక్కువగా మనం తీసుకోగలుగుతాం. అయితే ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలుసున్నదే కదండి, దర్భలు తెప్పించుకోవాలి. కంపల్సరిగా దర్భలు తెప్పించుకుని ఇప్పుడు కొంతమంది పప్పులు ఉప్పులు అన్నీ నిలవ పెట్టుకుంటున్నారు కాబట్టి అట్లన్నిటి మీద దర్భ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే రేస్ నెగటివ్ రేస్ అనేది ఆ పప్పుల్లోకి వాటిల్లోకి వెళ్లకుండా ఉంటుంది. పాలు పెరుగు అనేది ఉంచకూడదు. కానీ మరి మజ్జిగ చుక్క ఇప్పుడు ఉంటేనే కదండి నెక్స్ట్ మనం పాలు తోడు పెడితే వచ్చేది. కాబట్టి దాని మీద కూడా కొంచెం దర్భ వేశారనుకోండి దానికి దోషం అనేది లేకుండా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఆ టైంలో అసలు కదలనే కదలకుండా ఉండి ముందే ఏమన్నా తినాలనుకుంటే తినేసేసి చక్కగా దర్భ తీసుకొచ్చి తలగడ దిండి కింద పెట్టుకుని చక్కగా పడుకోండి. మీరు పడుకొని మీ ఇష్టమైన ఏ దైవ స్మరణ అయినా సరే చేసుకున్నట్టయితే ఆ బిడ్డకి ఏ గ్రహణ దోషం కూడా అంటదు. సరే ఏం చెయ్యాలి పరిహారం అని అంటే కనుక ఇప్పుడు చూడండి, మనకి ఇందులో ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నారు అంటే ఏ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే సూర్యనారాయణమూర్తి, కుజుడు, అలాగే రాహువు. వీళ్ళ ముగ్గురు మనల్ని ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి రాగి పాత్ర ప్రతి ఒక్కళ్ళు గ్రహణానికి ముందే రెడీ చేసుకోండి. ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మన మీ అందరికీ వీడియోస్ వచ్చేస్తున్నాయి కాబట్టి రాగి పాత్ర అంటే చెంబు కానీ ఏదైనా సరే రాగి పాత్ర తీసుకోండి. రాగి పాత్ర ఒకటి, తర్వాత వెండితో చేసిన సూర్యబింబం కానీ లేదంటే సూర్యబింబం, తర్వాత జంట నాగులు ఉంటాయండి, జంట నాగులు కూడా వెండితో చేయిస్తారు, వెండితో అది ఒకటి తీసుకోండి. బంగారంతో ఓపుకున్నవాడు బంగారంతో తీసుకోండి, నేను కాదనట్లు కొనుక్కోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి, జాకెట్ మొక్కో లేకపోతే ఏదైనా క్లాత్ మంచి, అది కూడా ఆ పంతులు గారు యూజ్ చేసేటట్టుగా మళ్ళీ వాడుకునేటట్టుగా మంచి క్లాత్ తీసుకోండి, ఏది ఎరుపు క్లాత్. తర్వాత మినువులు ఒక కేజింపో, తర్వాత గోధుమలు ఒక కేజింపో. ఇవన్నిటిని రెడీ చేసుకుని ఎప్పుడు రెడీ చేసుకోవాలి, మీరు ముందే రెడీ చేసుకోవాలంటే ఇంచుమించుగా ఏ బుధవారం లక్షవారం శుక్రవారం మళ్ళీ శనివారం మినువులు అవి కొనుక్కోకూడదు కాబట్టి తెల్లారితే ఆదివారం నాడు గ్రహణం కాబట్టి సోమవారం రోజునాడు మనం వెళ్ళి దానం ఇవ్వాలి కాబట్టి దానం ఇచ్చే రోజునాడు ఇవన్నీ కొనుక్కోకూడదు కాబట్టి ముందే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత గ్రహణం రోజునాడు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ కష్టాలన్నీ పోవాలని అలాగే ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం బాగుండాలి, మన పక్క వాళ్ళు బాగుండాలి, మన ఊరు బాగుండాలి, అలాగే మన దేశం మన ప్రపంచం అంతా బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా రకమైన బాధల్లో చాలా రకమైన కష్టాల్లో మనం ఉన్నాం. ఈ కష్టాలు ఇప్పుడుతో పోవండి, ఎందుకంటే ఇంకొంచెం ఎదరికెళ్తాయి. ఇప్పుడు మిడతల దాడి, మొన్నేమో కరోనా, తర్వాత ఏమో ఇంకోటి ఏంటంటే ఎదరికెళ్ళేటప్పటికి ఇంకొంచెం ఉన్నాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు పెద్దగా వచ్చి పడిపోకుండా చిన్నగా తప్పుకుని మన మీద నుంచి మనం సంతోషంగా ఉండేలాగా మనం ఆ గ్రహణం టైంలో అందరూ బాగుండేటట్టుగా ధ్యానం చేద్దాం, భగవంతుడిని ప్రార్థిద్దాం. అప్పుడు భగవంతుడే
ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి విలయ తాండవం కాస్త ప్రకృతి కాస్త చక్కగా శాంతించడం అనేది జరుగుద్ది. ప్రకృతి అంటేనే భగవంతుడు కదండి. తర్వాత ఇవన్నీ మనం జపం ధ్యానం ఇవన్నీ ఆదివారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చక్కగా సోమవారం వచ్చింది కాబట్టి వీటిలన్నింటిని కూడా మనం ఎక్కడిస్తాము అంటే పరిహారం చేసుకునేది శివాలయంలో చేసుకుంటాం కాబట్టి చక్కగా తలారా స్నానం చేసేసి మీరు చక్కగా శివాలయానికి వెళ్ళి మీ పేరు మీ గోత్రము మీవి చెప్పేసేసి ఎంతో కొంత దక్షిణ పెట్టి మీరు దానం ఇవ్వండి. కానీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ రాగి పాత్ర నిండా గోధుమలు నింపి పక్కనున్న గోధుమలు పక్కన పెట్టి ఈ గోధుమలు నింపి వీటిలన్నిటితో పాటు వాళ్ళకి దానం ఇచ్చేయండి. ఇంకొకటి ఏంటి అంటే గ్రహణం అయిపోయిన తర్వాత చాలామంది దేవుడి సామాను శుభ్రం చేసుకుంటాం కానీ ఇల్లు కడుక్కుంటాం కానీ కడక్కుండగా బద్ధకంగా కొంచెం పసుపు నీళ్ళు జిమ్మేస్తుంటారు. అలా చేయకూడదు. ఎలా శుభ్రం చేసుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. జై శ్రీమన్నారాయణ.